శ్రీకృష్ణ శరణం మమ కృష్ణునికి సమర్పించిన దాని యొక్క ఫలం గణన కందనటువంటిది అది లభించేది పరమపదము ఇది దీనిలో ఉన్న భావం ఆ విధంగా గోపాలకుల్ని పాలించే శ్రీష్ట పరమాత్మకు యజ్ఞపత్నులు అన్న సమర్పణ చేసుకుని స్థుతిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు నారాయణ తీర్థులు ఇక్కడ యజ్ఞపత్నులు చేస్తున్న స్తోత్రములు నాట్య సంప్రదాయంలోను సంగీత సంప్రదాయంలో కూడా చాలా ప్రసిద్ధి చెంది ఉన్నాయి కూచిపూడి సంప్రదాయంలో నాట్యం చేసేటప్పుడు ఈ తరంగాన్ని ఒక ప్రత్యేక ప్రక్రియగా వాడతారు అది ముఖ్యంగా ఒక పళ్లెంపై పాదాలు పెట్టి నాట్యం చేయడం కూచిపూడిలో కనిపిస్తూ ఉంటుంది అలాగే చేతుల్లో కూడా దీపాలు పెట్టుకుని నర్తన చేయడం కూడా ఉన్నది అలాంటి సందర్భంలో వాడేటువంటి కీర్తన ఇది ఈ తరంగంతో ఆ పళ్లెంపై నృత్యం చూపించడం ఆనవాయితీ బాలగోపాలకృష్ణ పాహిపాహి నీలమేఘ శరీర నిత్యానందం దేహి బాల గోపాలకృష్ణ పాహిపాహి ఇక్కడ యజ్ఞపత్తులు కూడా స్వామిని స్తుతించేటప్పుడు వాడిన శబ్దము బాలగోపాలకృష్ణ ఇది ఈ మొత్తం ఈ లీలలో అంతరు కూడా కలుపుకున్న ప్రధాన స్వరూపం ఇది ఆయన రూపం నీలమేఘ శరీరము అలాంటి స్వామిని అడుగుతున్నవి రెండు ఇక్కడ పాహి ఒకటి నిత్యానందం దేహి అని ఒకటి పాహి అంటే కాపాడు రక్షించు అనేది అది ఐహికమైన కష్టం నుంచి కాపాడమని అడగడం ఉన్నది అదేవిధంగా అజ్ఞానం నుంచి బయటపెట్టమని ప్రార్థన కూడా ఉన్నది ఇది కాపాడమని చెప్పడం రెండవది నిత్యానందం దేహి ఎమ్మని అడుగుతున్నారు దేనిని అంటే నిత్యానందము నిత్యమైన ఆనందాన్ని ప్రసాదించుని నిత్యానందం అంటే మోక్షం మాత్రమే భగవత్ సాయుధ్యంతో లభించేటువంటి ఆ పరమపద ప్రాప్తియే నిత్యానందం ఆ నిత్యానందాన్ని ఎమ్మని శ్రీకృష్ణుడు అడుగుతున్నారు అంటే మోక్షప్రదాత ముకుందుడు గనక అనేది అడుగుతున్నారు ఇక చరణాలు మూడు అందులో ముఖ్యమైనవి ఇది కూడా నాట్యానికి అనుకూలమైన అభినయ యోగ్యత కలిగిన చరణాలువి కలభసుందర గమన ఒక చిన్న ఏనుగు నడక లాంటి నడక అంటే ఏనుగు నడక అంటే గంభీరమైన గమనము అని గంభీర గమనాల్లో గజగమనం ఒకటి ఇదే సామజవర గమన అని త్యాగరాజ కీర్తనలో ఉన్న భావం కూడా అందు కలభ సుందర గమన గంభీరమైన నడక కలవాడ కస్తూరి శోభిత ఆనన కస్తూరి తిలకంతో శోభిల్లుతున్నటువంటి వదనము కలవాడ నలిన దళాయత నయన నందనందన పద్మదళముల వంటి విశాలమైన నేత్రములు కలవాడా నందుని యొక్క పుత్రుడా శ్రీకృష్ణ మిళిత గోపవధూజన మిళిత అంటే కలిసిన అర్థం గోపవధూజనులతో కలిసి విహరిస్తున్నవాడు మీనాంక కోటి మోహన మీనాంకుడు అంటే మన్మథుడు కోటి మన్మథులు కూడా సాటి రాని సమ్మోహనమైన ఆకృతి కలవాడు శ్రీకృష్ణుడు ఇక్కడ ఇటువంటి వర్ణంలో అతిశూక్తులు కాదు మన్మథ సౌందర్యం అంటే ఈలోకము పరలోకము వీటికి చెందినటువంటి సౌందర్యం మాత్రమే కానీ ఇహలోక పరలోక సౌందర్యాలకు మించినటువంటి సుందర శరీరుడు గనక స్వామివారి సౌందర్యం కోటి మన్మధులు కూడా సాటిరాని మోహనాకృతి అని చెప్తున్నాయి దళిత సంసార బంధన దారుణ వైరి నాశన సంసార బంధనాన్ని దళిత అంటే తొలగించుట చీల్చుట అని రెండు అర్థమున్నాయి సంసార బంధనాన్ని భక్తులకు తొలగించువాడు దారుణమైన శత్రువుల్ని నశింపజేసేటువంటి వీరుడు ఇక్కడ మనం గమనించవలసిన భావం ఈ చరణంలో మొదట ఒక సుందరాకారము చెప్పబడుతున్నది దాని తర్వాత ఆయన కృప కృపచేసి మోక్షాన్నిస్తాడని భావన చూపిస్తున్నారు దారుణ వైరినాశన అన్నప్పుడు వీరభావాన్ని చూపిస్తున్నారు కనుక వీర శృంగార శాంత రస ఈ మూడు రసములు కూడా ఈ చరణంలో మనకు కనబడుతున్నది ఇక ప్రస్తుతం స్తుతిస్తున్నది యజ్ఞపత్నులు కనుక యజ్ఞ సంబంధ తత్వాన్ని రెండో చరణంలో ఆవిష్కరించడం జరుగుతున్నది యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశభూషణ యజ్ఞఫల వితరణ యతిజన శరణ అజ్ఞాన ఘన సమీరణ అఖిల లోక కారణ విజ్ఞాన దళితావరణ వేదాంత వాక్య ప్రమాణ బాలగోపాలకృష్ణ పాహి పాహి వేదముల్లో రెండు భాగములు ఒకటి కర్మకాండ ఇంకోటి జ్ఞానకాండ కర్మకాండ అంటే యజ్ఞాదులు ఆచరించి ఇష్టమైనవి పొందడం అనిష్టమైనవి తొలగించుకోవడం అనేది అంతా కర్మకాండలో కనిపిస్తూ ఉంటుంది దానికి కూడా పరమేశ్వరుని సహాయం కావాలి కర్మకాండలో యజ్ఞస్వరూపుడుగా ఉంటాడు నారాయణుడు ఈ ఉపనిషత్కాండలో రూపుడుగా ఉంటాడు ఆ రెండు ఆయన యొక్క స్వరూపములే అది యజ్ఞము చేసేవారు ఉండవలసిన సంస్కారం అది అలాంటి భావంతో యజ్ఞము చేయాలి యజ్ఞము ద్వారా ఫలం పొందుతాం ఫలానా దేవతలను ఆరాధిస్తాం అనే పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన చాలదు యజ్ఞమంతా పరమేశ్వర స్వరూపమని కర్మఫలప్రదాత పరమేశ్వరుడిని తెలుసుకుని అహంకారాన్ని విడిచిపెట్టి యజ్ఞం చేయాలి అందుకు యజ్ఞం ఆ ఆభావాలు ఉండాలి ఇలాంటి యజ్ఞాలు చేయడం వల్ల చిత్తశుద్ధి ఏర్పడి ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానం పొందాలి అనేటువంటి ఎరుక ఉండాలి అటువంటి జ్ఞానస్వరూపుడైన పరమాత్మయే కృష్ణుడు ఆయన వచ్చి అన్నం అడిగితే లేదన్నారు యాజ్ఞికులు అన్నం ఇచ్చారు యజ్ఞపత్తులు అందుకు ఆ యజ్ఞతత్వాన్ని వేదాంతంలో ప్రతిపాదింపబడే పరమాత్మ ఇతడైన రెండు స్వరూపాలని చెప్పడంలో వేద వేదాంత ఉభయములందు ఉన్నటువంటి నారాయణ తత్వాన్ని చరణంలో ఆవిష్కరిస్తున్నారు నారాయణ నారాయణతిథులు యజ్ఞ యజ్ఞ సంరక్షణ రెండు సంబోధనలు ఇక్కడ ఓ యజ్ఞస్వరూప ఇది యజ్ఞ అనేటువంటి సంబోధన అంటే స్వామినే ఓ యజ్ఞుడా అంటున్నారు అంటే యజ్ఞస్వరూపుడు విష్ణువు యజ్ఞో వై విష్ణువు అని స్పష్టంగా వేదం చెప్తున్నటువంటి మాట యజ్ఞ సంరక్షణ ఆ యజ్ఞం ఎటువంటి లోపము లేకుండా జరగాలి అంటే దానికి కూడా నారాయణ అనుగ్రహం కావాలి యజ్ఞము ఆయనే యజ్ఞ రక్షకుడు ఆయనే అలాంటి యజ్ఞస్వరూపుడు కనుకనే యజ్ఞరక్షణ కోసమే అవతరిస్తాడు పరమాత్మ అందుకు ఈ అవతారం ఎటువంటిది యాదవ వంశాభరణ వేదములందున్న యజ్ఞస్వరూపుడే యదువంశంలో శ్రీకృష్ణుడే అవతరించాడు గనక యాదవ వంశాభరణ అనేది ప్రస్తుత తత్వాన్ని కీర్తిస్తూ చెప్పిన మాట సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమ